హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు క్యాండీ క్రష్ గేమ్, కొత్త గేమ్ అనమాట ఇది. ఆల్రెడీ నా ఛానల్లో వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. సో దగ్గర దగ్గర ఈ వీడియో వచ్చేసి అప్లోడ్ చేసి వన్ ఇయర్ అవుతుంది. అయినా సరే దీనికి వ్యూస్ వస్తూనే ఉన్నాయి, ఎందుకంటే ఇది మనీ, ఈ యాప్ అనేది జెన్యున్గా మనీ ఇచ్చింది వర్క్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు ఈ యాప్ అనేది వర్కింగ్ లేదు, ఎందుకంటే ఆ యాప్ డెవలపర్స్ ఈ యాప్ని అన్బ్లాక్ చేస్తారనమాట, అంటే వర్కింగ్లో లేదు ఈ యాప్ అనేది. సో ఇప్పుడు నేను ఇదే గేమ్ వేరే యాప్లో ఉంది, సో ఆ యాప్ జెన్యున్గా మనీ ఇస్తుంది, మీకు లైవ్లో పేమెంట్ ప్రూఫ్ కూడా చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఆ యాప్ గురించి చెప్పబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద ఈ విధంగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ విధంగా చేసినట్టయితే నేను తెచ్చే లేటెస్ట్ ఎర్నింగ్ యాప్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ అందరి కంటే మొదటిగా చూసి మీరు కూడా అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. మీరు ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేయొచ్చు, అదేవిధంగా మనీ కూడా ఎర్న్ చేయవచ్చు. సో నేను లైవ్ పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ముందుగా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు యాప్ వెబ్ పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది, అక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది గ్రీన్ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కింద వేరే పేజ్ ఓపెన్ అయ్యి కింద మీకు డౌన్లోడ్ దిస్ యాప్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, సో మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది, వెరిఫై విత్ ఓటీపీ నెంబర్ అని. సో ఇక్కడ చూసారు కదా, వెరిఫై ఓటీపీ నెంబర్. సో ఈ విధంగా వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. కింద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే మీ పేటిఎం నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. కేవైసీ అయిన నెంబర్, ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరిదైనా ఉన్నా వాళ్ళది ఎంటర్ చేయండి, ఒకవేళ లేకపోయినా మీ మొబైల్లో ఉన్న నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు సెండ్ ఓటీపీ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది, ఇక్కడ చూసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్కే ఓటీపీ వచ్చేస్తుంది, డైరెక్ట్ ఈ యాపే తీసుకుంటుంది. ఒకవేళ మీ మొబైల్లో మీరు ఎంటర్ చేసిన, ఇక్కడ ఎంటర్ చేసిన నెంబర్ మీ మొబైల్లో ఉంటే ఆటోమేటిక్గా ఓటీపీ తీసుకుంటుంది, ఒకవేళ వేరే మొబైల్లో ఉంటే ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేసి వెరిఫై చేసుకొని యాప్లో మీకు సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోతారు. వెరిఫై అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మీకు వెరిఫై అయిన తర్వాత యాప్లో మొత్తం చిన్న చిన్న గేమ్స్ మొత్తం చూపిస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు క్యాండీ క్రష్ గేమ్ అనేది ఈ విధంగా ఆడాలో, నేను లైవ్లో వీడియో చేస్తుంటే ఏమవుతుందంటే వీడియో అనేది క్యాన్సిల్ అయిపోతుంది, గేమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, రికార్డ్ కావడం లేదు. సో అందుకే ఏం చేశానంటే నేను గేమ్ ఆడేటప్పుడు కొన్ని స్క్రీన్ షాట్స్ తీశాను. సో ఆ స్క్రీన్ షాట్ ద్వారా మీకు ఈ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు క్యాండీ క్రష్ని సెలెక్ట్ చేసుకోండి. గేమ్ ఈ ఒక 15 గేమ్స్ 20 గేమ్స్ దాకా ఉంటాయి ఇందులో. సో ఏదైనా ఒక గేమ్ సెలెక్ట్ చేసుకోండి, అన్ని గేమ్స్ ఇలాగే ఉంటాయి, ఒక పబ్జీ గేమ్, ఒక ఫ్రీ ఫైర్ గేమ్ మాత్రం ఈ విధంగా ఉండదు. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఏ విధంగా ఉంటుందో. సో ఇక్కడ మీరు ఏ గేమ్ సెలెక్ట్ చేసుకున్నా ఈ విధంగా వస్తుంది, మీకు ఇక్కడ క్యాష్ వస్తాయి. సో మీరు ఇక్కడ చూస్ బూట్ అమౌంట్ ఉంది కదా, సో ఇక్కడ 2 రూపీస్, ఒక్కొక్కసారి ఫ్రీ కూడా ఉంటుంది. మీరు ఫస్ట్ సారి ఆడినట్లయితే ఫ్రీ కూడా వస్తుంది, వస్తేనేమో ఆడండి, లేకపోతే 2 రూపీస్ స్టార్టింగ్ టైం 2 రూపీస్ పెట్టి ఆడండి. ఇప్పుడు ప్రజెంట్ 2 రూపీస్ ఉంది, తర్వాత మనకి 4 రూపీస్, 8 రూపీస్, 10 రూపీస్ ఈ విధంగా లైన్గా ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ 2 రూపీస్ ఉంది. సో నేను 2 రూపీస్ మీద బూట్ పెట్టాను అనమాట, బెట్ పెట్టాను. బెట్ పెట్టి ప్లే బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా లోడింగ్ అనే గేమ్ అయింది. దీని తర్వాత ఏమవుతుందంటే మనకి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది, ఒక టేబుల్ వస్తుంది. ఈ టేబుల్లో 1 పర్సన్, 2 పర్సన్, 3 పర్సన్, 4 పర్సన్స్ ఉంటారు. మొత్తం 4 పర్సన్స్తో మనం బెట్టింగ్ చేయవచ్చు. ఆ లైవ్లో మీరున్న సిచ్యువేషన్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటే అంతమంది ఇక్కడ మనకి చూపిస్తారనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, నేను బెట్ చేసినప్పుడు ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. సో 3 మెంబర్స్ నేను నాతో కలిపి 4 మెంబర్స్ బెట్ చేస్తున్నారనమాట ఈ గేమ్లో. సో ఈ గేమ్ వచ్చేసి మనకి ప్రతి ఒక్కరి నుంచి 2 రూపీస్ 2 రూపీస్ కట్ అయ్యి ఇక్కడ మనకి మధ్యలో మనీ అనేది యాడ్ అవుతుంది. సో నా వ్యాలెట్లో 10 రూపీస్ ఉంది. ఇక్కడ 10 రూపీస్ నుంచి కట్ అయ్యి నాకు 8 రూపీస్ మిగిలితే 2 రూపీస్ ఇక్కడ నేను బెట్ చేస్తానమాట. సో నెక్స్ట్ స్క్రీన్ ఒక 3 సెకండ్స్లో మనకి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది, మనీ అని మొత్తం కలెక్ట్ చేసుకుని ఇక్కడికి వస్తుంది సెంటర్లో. వచ్చిన తర్వాత గేమ్ అనేది ఈ విధంగా సెకండ్స్ వచ్చి స్టార్ట్ అవుతుంది, ఛాలెంజ్ స్టార్టింగ్ అని. సో సెకండ్స్ అయిపోయిన తర్వాత మనకి గేమ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గేమ్ ఓన్లీ 2 మినిట్స్ ఉంటుంది. 2 మినిట్స్లో మీరు ఎంత స్కోర్ చేస్తే అంత ఛాన్సెస్ ఉంటాయి మీరు విన్ అవ్వడానికి. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకే మనీ ఇస్తారు, సెకండ్ థర్డ్ ర్యాంక్లోకి వస్తే మనీ ఇవ్వరు. సో నేను హై స్కోర్ చేశాను ఇక్కడ, ఇది ఈ మధ్యలో గేమ్ ఆడే మధ్యలో స్క్రీన్ షాట్ తీసాను 54 సెకండ్స్కి. ఇప్పుడు నేను స్కోర్ చేశాను. మీరు ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇందులో ట్రిక్, గేమ్లో ఎక్కువ 4 ఉన్నాయి కదా, సో ఈ 4ని ఎక్కువ చేయాలి, ఇవి ఎక్కువ స్క్రాషెస్ చేయాలన్నమాట ఇందులో. సో ఇట్లా చేస్తే ఏంటంటే మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది అనమాట, 4 కానీ 5 కానీ చేస్తే మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి విన్ అవ్వడానికి. సో అది మీరు ట్రై చేయండి ఈ గేమ్లో. నెక్స్ట్ చూసారు కదా, నేను ఈ గేమ్లో విన్ అయ్యాను అనమాట, విన్నింగ్ అమౌంట్ నాకే వచ్చింది. సో టోటల్ విన్నింగ్ 7.4 అని, ఒకవేళ విన్ కాకపోతే యూ లూజ్ మనీ అని ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది. సో మీరు 2 రూపీస్ మీ వ్యాలెట్ నుంచి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నారు కదా, నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ వేరే, ఇప్పుడు గేమ్ నేను విన్ అయ్యాను కాబట్టి నాకు ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక సెకండ్స్ టైం ఇస్తారు. ఒకవేళ మీరు ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే ఉండండి, ఒకవేళ పార్టిసిపేట్ చేయాలని లేకపోతే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు నేను విన్ అయ్యాను కదా, నా ర్యాంక్ చూడండి ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చాను విన్నర్ అని. సో
టైం టికెన్ మొత్తం 120 seconds అనమాట, 2 మినిట్స్ టైమ్. సో టోటల్ స్కోర్ వచ్చేసి 3210 నా స్కోరు. సో సెకండ్ ర్యాంక్లో వచ్చేసిన పర్సన్కి 2740 స్కోర్, 2740 స్కోర్. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ర్యాంక్లో ఉన్న వాళ్ళకి మనీ అనేది ఇస్తారు వీళ్ళు. సో నేను చూశాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ర్యాంక్లో వచ్చాను, నాకు మనీ అనేది రావడం జరిగింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్లో గేమ్స్ ఈ విధంగా ఆడాలి. సో ఇప్పుడు నేను పేమెంట్ ప్రూఫ్ మనం పేమెంట్ ప్రూఫ్ చూసే ముందు ఇలా మీకు పాపప్ నోటిఫికేషన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఈ యాక్సెప్ట్ అని, సో ఇది క్లిక్ చేయకండి. క్లిక్ చేస్తే మీరు ఆ గేమ్ ఆడాల్సి వస్తుంది. సో క్లిక్ చేయకుండా కొద్దిసేపు ఆగండి, అదే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఒక వీల్ వస్తుంది. సో ఈ వీల్ ఏంటంటే 12 అవర్స్కి కానీ 24 అవర్స్ కానీ వీల్ వస్తుంది. సో ఆ వీల్ మీరు డైలీ వీల్ అనమాట. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు కొన్ని పాయింట్స్, కొన్ని మనీ అనేది రావడం జరుగుతుంది ఈ యాప్లో. సో ఇప్పుడు నేను నా వ్యాలెట్లో ఇక్కడ రైట్ సైడ్ మన కింద రైట్ సైడ్లో వ్యాలెట్ ఉంటుంది. సో వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో విన్నింగ్ అమౌంట్ 15 రూపీస్ ఉంది నా వ్యాలెట్లో ఇప్పుడు. సో నేను విత్డ్రా చేసి చూపిస్తాను. ఇందులో విత్డ్రా మీకు పర్ డే వచ్చేసి 1000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా మినిమం విత్డ్రా వచ్చేసి 3 రూపీస్ చేయొచ్చు అనమాట. సో విత్డ్రా కమిషన్ 5% వీళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, పేటిఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు, యూపీఐ ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ప్రజెంట్ యూపీఐ విత్డ్రా ఇవి వర్కింగ్లో లేవు, ఇక్కడ చూపిస్తాను స్క్రీన్ మీద. చూసారు కదా విత్డ్రా ఆప్షన్ ఈజ్ కరెంట్లీ నాట్ అవైలబుల్ అని వస్తుంది దీని మీద క్లిక్ చేస్తుంటే. సో మీకు ఫ్యూచర్లో ఇది కూడా ఉంది. నేను ఆల్రెడీ ఈటీ ద్వారా కూడా విత్డ్రా అనేది చేశాను. సో ఇక్కడ నేను ఇప్పుడు నా విత్డ్రా అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. సో 10 రూపీసే విత్డ్రా చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా నా పేటిఎం వ్యాలెట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, నేను పేటిఎం వ్యాలెట్ అనేది ఓపెన్ చేశాను. లాస్ట్ ట్రాన్సాక్షన్ కూడా విన్ జోన్ గేమ్స్ నుంచి వచ్చింది. అంటే ఈ గేమ్స్ నుంచి నేను 50 రూపీస్ విత్డ్రా చేస్తే నాకు 47.50 పైసా అనేది రావడం జరిగింది. 47.50 రూపీస్ అనేది. సో ఇప్పుడు నేను వ్యాలెట్లో 196 ఉంది. సో ఇప్పుడు 10 రూపీస్ విత్డ్రా చేసి మీకు లైవ్లో చూపిస్తాను. ఈ యాప్లో ఇక్కడ చూసారు కదా విత్డ్రా అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత అయితే విత్డ్రా చేయాలో ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ముందుగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటుంది మీరు ఏదైతే అది. మీరు బ్యాంక్ ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ విత్డ్రా నో మీద క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. చూసారు కదా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో డన్. ఇప్పుడు నా పేటిఎం వ్యాలెట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్లయితే 196 వచ్చింది కదా. సో ఒకసారి రిఫ్రెష్ చేస్తాను నేను, అంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ వస్తాను. క్లిక్ చేశాను. సో 206 రూపీస్ అనేది రావడం జరిగింది నా వ్యాలెట్లో. చూసారు కదా 9.50 రూపీస్ అనేది మన వ్యాలెట్లో యాడ్ అయిపోయింది. సో వీళ్ళు 50 పైసా అనేది 10 రూపీస్కి కట్ చేసుకుంటున్నారు. సో చూసుకున్నారు కదా టైం కూడా 353, ఇక్కడ టైం చూసుకున్నట్లయితే కూడా 354 అయిందనమాట, 1 మినిట్ లేట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. మీరు కూడా ఈ యాప్లో మనీ అనేది ఆడి టైంపాస్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి లేటెస్ట్ ఎర్నింగ్ యాప్స్ అందరికంటే మొదటిగా మన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.